పిలిచినటువంటి కలవడానికి వచ్చినటువంటి జన సైనికులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వందనం, అభివందనం, పదాభివందనం. ఇక్కడ ఎక్కువగా జన సైనికులు ఉన్నారు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదామని అనుకుంటా ఉన్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారితో అసలు కంపేర్ చేయకూడదు, ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిఫరెంట్. ఒక విప్లవకారుడు, కానీ మన దరిద్రం ఏంటంటే తప్పదు కంపేర్ చేయాల్సిన అవసరం వస్తోంది, కాబట్టి కంపేర్ చేస్తున్నాను నేను. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు 750 కోట్ల రూపాయలు పెట్టి సలహాదారులను నియమించారు, అందులో 140 కోట్లు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వెళ్ళాయంట. ఆయన ఏమి సలహాలు ఇచ్చాడయ్యా అని అడుగుతున్నా. ఇసుకెత్త వెళ్ళిపోమని చెప్పాడా నీకు అని అడుగుతున్నా. దానికి ఇచ్చాడా నీకు సలహా? మందుతో రక్తం పీల్చమని, ప్రజల రక్తం ఎట్లా పీల్చాలి అనేటువంటి సలహా ఇచ్చాడా నీకు అని అడుగుతా ఉన్నా. సెంటు స్థలాలు అని చెప్పి కుంభకోణం 10 లక్షల రూపాయలు విలువ చేస్తే స్థలాలను 20, 30, 40, 50 లక్షల రూపాయలతో ఎలా కొనాలి అని నీకు సలహాలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. రాజధాని ఒక అడవిలాగా ఎలా తయారు చేయాలి అని నీకు సలహా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఖర్చు పెట్టావు 750 కోట్ల రూపాయలు అని అడుగుతా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సొంత డబ్బులు, కౌలు రైతులు నష్టపోతే వెళ్ళి ఇంటింటికి ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు సొంత వ్యక్తులకు కూడా అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వదులుకొని 50 కోట్లు 100 కోట్లు నష్టమైనా కూడా, ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా కూడా, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, యువత నిరుద్యోగం గురించి, అభివృద్ధి గురించి ఈరోజు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నా కూడా ముందుకొచ్చి సహాయం అందించారు. అయితే ఆ కృతజ్ఞతను ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. మీరందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగానే మేము భావిస్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మీరందరికీ ఏ అవసరం ఉన్నా కూడా మీరు మా దగ్గరికి రావచ్చు, మా ఇద్దరిలో ఎవరి దగ్గరికైనా కూడా. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుల రాజకీయాలకు తెరదీశారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు కుల రాజకీయాలకు తెరదీసినా పర్లేదు, కానీ ఒక మంచి వ్యక్తులకు టికెట్లు ఇవ్వండి. అలా కాకుండా భూములు దోచుకున్న వాళ్ళకి, గుంతలు దొవ్విన వాళ్ళకి, మట్టెత్తుకు వెళ్ళిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి మిమ్మల్ని ఓటేయమంటే మీ మనస్సాక్షికైనా ఉండాలి కదా, ఎలా వేస్తారు అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నరేంద్ర గారు 25 సంవత్సరాలుగా ఎంత అభివృద్ధి చేశారో మీకు తెలుసు. ఒక్క 5 సంవత్సరాలు మీరు వేరే వారికి అవకాశం ఇస్తేనే ఎంత దోచుకున్నారో కూడా మీకు తెలుసు. కాబట్టి ఆలోచించి విజ్ఞతతో మీరందరూ కలిసి పనిచేయండి. తెలుగుదేశం పార్టీ జనసేనకి ఒక అఖండ మెజారిటీ తీసుకురండి. ఆ తర్వాత మేమందరం కలిసి వస్తాం, మీకు ఏది కావాలన్నా మనస్ఫూర్తిగా చేసి పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. పొద్దు నుంచి 20 స్పీచ్లు ఇచ్చాం మేము. ఈ వెనక చూస్తే ఒక ఎంత దూరం ఉందో కూడా తెలియదు, అంత పెద్ద ర్యాలీ. కాబట్టి నేను మేము మళ్ళీ వస్తాం. మీ అందరికి పొద్దు నుంచి చెప్తా ఉన్నాం, మేము గెలవడం పక్క, మెజారిటీ ఓన్లీ లెక్క అని చెప్తా ఉన్నాం. గెలిచాక వచ్చి మీ అందరినీ పేరు పేరుగా పలకరించి మా కృతజ్ఞత తీర్చుకుంటామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై ఆంధ్రావరి, జై అమరావతి. మాట్లాడుతున్నాను.
అని చెప్పాడు. ఈ లోకంలో జన సైనికులు తెలుగుదేశం బీజేపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తూ ఉంటే ఒక అగ్నిపర్వతం బద్దలు లావా ప్రవహించినట్టు ఈ లోపరంలో ఒక లావా పరిగెడుతా ఉంది. ఇప్పుడు నేను ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. పది సంవత్సరాల క్రితం ఒక విప్లవాత్మకమైనటువంటి ఆయన గుండెల్లో నుంచి జన్మించిన పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీని మీ శ్వాసగా, మీ ఊపిరిగా, మీ ప్రాణంగా ఈ రోజున ప్రేమిస్తున్నారు. ఈ పది సంవత్సరాలలో అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు రాష్ట్రం కష్టాల్లో ఉంటే రాజకీయాలు ఆలోచించకుండా నడి రోడ్డుపై తెలుగుదేశం పార్టీని కాపాడుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఎన్నెన్నో ప్రలోభాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఆయన మనుషులు కానీ. ఒక వ్యక్తి ద్వారా 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆయన నీ 1,000 కోట్లు నా వెంట్రుకతో సమానమని చెప్పి పవన్ కళ్యాణ్ గారి డబ్బుతో ఈ భూమి మీద ఉన్నంత డబ్బుతో మీరు కొనలేరు. కేవలం అభిమానంతో మాత్రమే కొనగలవానే మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలాంటి అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి మా జనసేన కార్యకర్తలని, నాయకులని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా మా గుండెల్లో దాచుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంతటి అద్భుతమైన స్వాగతం ఇచ్చిన మీ ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి వందనాలు, పాదాభివందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై టీడీపీ, జై బీజేపీ. నాయకత్వం గారి నాయకత్వం, రామాజు గారి నాయకత్వం, తమ్మసారి గారి నాయకత్వం, వచ్చిన తమ్మసారి చంద్రశేఖర్ గారి నాయకత్వం. వచ్చిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వచ్చిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వచ్చిల్లాలి మన కార్పొరేటర్ గారి పప్పు నాయకత్వం. పాత పాట పెట్టాలమ్మా, జనసేన పాట, జనసేన పాట.
జెండాలి మనం లైవ్ వస్తుంది.